గోరా శాస్త్రి గారు శవ్యనాటికలు అనే కొత్త ప్రక్రియ అని నేను అన్నాను. వీళ్ళు రేడియోలో మనకు పూర్వం శబ్ద చిత్రం అని వచ్చేది, సినిమా వచ్చేది ప్రతి ఆదివారం నాడు. ఆ శబ్ద చిత్రం అనేది కూడా శవ్య చిత్రం అనొచ్చు దాన్ని కూడా, ఎందుకంటే దృశ్యం కనపడదు కనుక కేవలం ఆ స్టేజ్ మీద ఏం జరుగుతుందో అనేది మనం మన ఊహకు అందేట్టుగా ఆ సంభాషణల్లో వాళ్ళ పాత్రల మాటల్లో వాటిని కన్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక గమ్మత్తైన ప్రక్రియ. దాని గురించి విఎస్ గోపాలకృష్ణ గారు మాట్లాడవలసి కోరుతున్నాను. పెద్దల వరదాచార్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. తెలుగు రేడియో నాటకానికి ఇప్పటి వయస్సు 80 ఏళ్ళు. తెలుగులో మొట్టమొదటి రేడియో నాటకం 1938 జూన్ 24 నాడు రాత్రి 8:30 గంటలకు మద్రాస్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆ నాటకం పేరు అనార్కలి. అది రాసిన వారు ముద్దుకృష్ణ. ఆ నాటకంలో సలీం వేషం వేసింది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. అనార్కలి వేషం వేసింది రేడియో భానుమతి అని ప్రసిద్ధులైన పున్నావజ్జల భానుమతి గారు. అక్బర్ వేషాన్ని ఇంకొక ప్రసిద్ధులు వేశారు, అయ్యగారు వీరభద్రరావు గారు. న్యూక్లియర్ సైన్స్లో పిహెచ్డి డిగ్రీ ఉన్న, ప్రసార మాధ్యమమైన రేడియో మీద ఉన్న మక్కువతో రేడియోలోకి వచ్చి పనిచేసిన పెద్దలు ఆయన. ఈ నాటకానికి ప్రయోక్త ఆచంట జానకిరామ్ గారు. ఒక రకంగా చెప్తే మద్రాసు రేడియో కేంద్రాన్ని తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు మూలపుటమ్మ అని చెప్పొచ్చు. ఏ ఒకటో రెండో తప్ప ఈనాడు రేడియోలోను టెలివిజన్లోను వాడుకలో ఉన్న ప్రక్రియలన్నిటికీ మద్రాసు కేంద్రం బీజాలు వేసింది అని చెప్పవచ్చు. సరే, ఈ కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆచంట జానకిరామ్ గారు, వీరభద్రరావు గారు, ఆమంచర్ల గోపాలరావు గారు, శ్రీవాత్సవగా ప్రసిద్ధులైన ఎండమూరి సత్యనారాయణ గారు, జనమంచి రామకృష్ణ గారు, ఇట్లా చాలామంది. అట్లాగే రేడియో నాటక ప్రక్రియకు సంబంధించి మద్రాసు కేంద్రం చాలా ప్రయత్నాలు ప్రయోగాలు కూడా చేసింది. మంచి రచనలను ప్రోత్సహించే ఉద్దేశంతో 70 ఏళ్ల ముందు నాటక రచన పోటీలు కూడా నిర్వహించింది. రేడియో మాధ్యమం శక్తి సామర్థ్యాలు తెలిసి మద్రాసు కేంద్రం కోసం తెలుగులో నాటక రచన చేసిన వారిలో శ్రీశ్రీ, గోరా శాస్త్రి, పాలగుమి పద్మరాజు మొదలైన వారిని ముందుగా పేర్కొనాలి. గోరా శాస్త్రి గారు రేడియో నాటక రచయిత కావడానికి ఆయన బాల్యమిత్రులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు కారకులు కావచ్చు. కాకినాడలో తామిద్దరూ కలిసిమెలిసి మెలిగిన విశేషాలను గోరా శాస్త్రి గారు వెంకట పార్వతీశ్వర కవులు ఏకాంత సేవను రజనీకాంతరావు గారు అలోన్ విత్ ది స్పౌస్ డివైన్ అనే పేరుతో చేసిన ఆంగ్ల అనువాదానికి రాసిన పీఠికలో ప్రస్తావించారు. ఆ అనువాదాన్ని మొదట గోరా శాస్త్రి గారే డెక్కన్ క్రానికల్లో ధారావాహికంగా ప్రచురించారు. ఆ పీఠికలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన నాడు కాకినాడలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసాన్ని వినడానికి వెళ్ళిన సందర్భాన్ని గురించి కూడా శాస్త్రి గారు పేర్కొంటారు. గోరా శాస్త్రి గారు రేడియో కోసం రాసిన మొట్టమొదటి నాటిక ఏదో ఇదమితంగా తెలియదు. రేడియోలో వెలుగు చూసిన రచనలు లెక్కలు చూస్తే ఆశ ఖరీదు అణ అనే పేరిట వచ్చిన సంకలనంలో 5, గోరా శాస్త్రి నాటికలు సంపుటిలో 10 ఉన్నాయి. ఇవి కాకుండా దూరతీరాలు అనే నాటిక కూడా వచ్చేయింది. ఇందాక వేణుగోపాల్ గారు ఆనంద నిలయం సెలవుల్లో నాటకాల గురించి ప్రస్తావించారు. కొడిగట్టిన గుండె అనే రేడియో నాటిక విశాలాంధ్ర 1948 నవంబర్ సంచికలో ముద్రితం. ఇక్కడ ఇంకొక లెక్క కూడా చూసుకోవాలి. ఏంటంటే రేడియోలో కాలానికి ఉన్న విలువను పరిమితులను దృష్టిలో పెట్టుకొని 15 నిమిషాలు కానీ అర్ధ గంట కానీ ప్రసారం కాగల వాటిని నాటికలు అని, గంటసేపు కానీ అంతకంటే ఎక్కువ కానీ ప్రసారం కాగల వాటి నాటకాలు అని కానీ ప్రస్తావించడం సంప్రదాయం. కాగా గోరా శాస్త్రి గారు రేడియో కోసం నాటకలే కాకుండా నాటకాలు కూడా రాశారు. గోరా శాస్త్రి గారు రాసిన మొదటి నాటికలను రేడియో నాటికలుగా మలిచిన వారు రజని కావచ్చు.
అయితే శాస్త్రి గారి నాటకాలన్నిటినో రేడియో కోసం శ్రీవాత్సవ గారు రూపొందించి ఉండాలి. ఈ అభిప్రాయానికి బలాన్ని చేకూర్చే అంశాలు రెండు. ఒకటి, ఆశ ఖరీదాన నాటకాల సంపుటికి శ్రీవాత్సవ పరిచయ వాక్యాలు రాయడం. రెండవది, ఆనంద నిలయం నాటకాన్ని శ్రీవాత్సవ గారు రేడియో కోసం రూపకల్పన చేశారు అని శాస్త్రి గారే పేర్కొనడం. ఆ తర్వాత శాస్త్రి గారి నాటకలను జనమంచి రామకృష్ణ గారు రేడియో కోసం రూపొందించారు. గోర శాస్త్రి గారి రేడియో నాటకల్లో ప్రసిద్ధమైనది ఆశ ఖరీదు అణ. ఈ నాటకకు సంబంధించి ఒక విశేషాన్ని ప్రస్తావించవలసింది. సాధారణంగా ప్రసిద్ధమైన రంగస్థల నాటకాలను రేడియో కోసం అనుసరించిన సందర్భాలు ఎక్కువ, కానీ ఆశ ఖరీదు అణ రేడియోలో ప్రసారమైన ఎన్నేళ్లకో దాన్ని ఏఆర్ కృష్ణ గారు శాస్త్రి గారి షష్ఠి పూర్తి సందర్భంగా రంగస్థల నాటకంగా ప్రదర్శించడం విశేషం. దీనికి ఇంకో విశేషం ఏంటంటే, ఈ నాటకం కృష్ణ గారు రూపొందించినప్పుడు ఆయనకి ఇద్దరు సహాయపడ్డారు. ఒక సహాయకుడి పేరు పాల్గుమి విశ్వనాథం గారు, ఇంకో సహాయకుడి పేరు చంద్ర, చిత్రకారులు. ఈ నాటకానికి ఆశ ఖరీదు అనే ఇంకొకటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే, దీన్ని ఎంవి శాస్త్రి గారు న్యూ హోప్ అట్ ఎ లో కాస్ట్ అనే పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఆశ ఖరీదు అన నాటక మొదటిసారి ప్రసారమైనప్పుడు అది విన్న నండూరు రామమోహన్ రావు గారు ఆ నాటకను ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురించారు. ఒకసారి అచ్చివేస్తే ఏం బాగుంటుంది అందుకని పోయిన సంవత్సరం ఆంధ్రభూమిలో ఆశ ఖరీదు అన ధారావాహికగా మళ్ళీ ప్రచురించారు. సరే, శాస్త్రి గారి నాటకాల్లో ధనవంతులు ఉన్నా చాలా పాత్రలు మధ్యతరగతి వాళ్ళకి అనిపిస్తారు. ఆ పాత్రల్లో వర్తమానాన్ని భవిష్యత్తును తలుచుకుని భయపడేవారు, గతం నుంచి బయటపడిన వాళ్ళు, నిరుద్యోగ సమస్యతో బాధపడేవాళ్ళు, తెలియని భయాలతో తల్లడిల్లేవారు, కుటుంబ జీవితంలో గుర్తింపుకు నోచుకొని స్త్రీ పురుషులు, గ్రామాలను చులకనగా చూసే పట్టణ మనుషులు, ఆదర్శమూర్తులు, ఆశావాదులు, ఇట్లా ఎందరెందరో కనిపిస్తారు. శాస్త్రి గారి నాటకాలు చదవడం మొదలుపెట్టగానే ఆంగ్ల రచయిత థామస్ హార్డీ నవలలు జ్ఞాపకం వచ్చాయి. హార్డీ నవలల్లో తమ ఆలోచనలతోనూ తమ చుట్టూ ఉన్న సాంఘిక పరిస్థితులతోనూ గెలుపెరుగని పోరాటాలు చేసే వ్యక్తులు ఉన్నట్టే శాస్త్రి గారి నాటకాల్లోనూ విధికి ఎదురీదలేని వ్యక్తులు కనిపిస్తారు. శాస్త్రి గారు పరారి అనే నాటకలో థామస్ హార్డీ గురించి ప్రస్తావించడం గమనించినప్పుడు శాస్త్రి గారి మీద హార్డీ ప్రభావం ఎంతో కొంత ఉంది అనిపిస్తుంది. ఆ నాటకలో సుందరమ్మ అనే పాత్ర, మీ నాన్నగారు చెప్పేవారు హార్డీ అని ఇంగ్లీష్ కవి అన్నాడని, ఈ మానవ జీవితంలో ఆనందం అనేది భ్రాంతి అని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆనందించవలసిన విషయం సృష్టిలో ఒక్కటి లేదని, నా అనుభవంలో అది నిజమే అనిపిస్తుంది అంటుంది. ఉదాహరణకు, తీయని తలపులు అనే నాటక పేరులోని తీయదనం ఆ నాటికలోని పాత్రల జీవితాల్లో కనిపించదు. ఆ నాటికతో పాటు కొమ్మ సంపెంగ, శ్రావణ సుందరి నాటకాల్లోనూ గతంలోని తీయదనాన్ని తలుచుకుంటూ వర్తమానంలోని చేదును భరించలేక బాధపడుతున్న వాళ్ళు కనిపిస్తారు. కాలాతీత వ్యక్తుల నాటిక కూడా గతాన్ని మింగిన వర్తమానం గురించిందే. తీయని తలపుల్లో ఒకరినొకరు అన్వేషిస్తున్న స్త్రీ పురుషులు చాలా ఏళ్ల తర్వాత ఒకరికొకరు దగ్గరగా వచ్చినా కలుసుకోకుండా విడిపోతారు. రాగద్వేషాలు అనే నాటికలో చుట్టూ ఉన్నవాళ్ళు తన పట్ల ఎంత అనురాగం చూపిస్తున్నా అసంతృప్తితో మెలిగే ఒక యువతి కనిపిస్తుంది. లోహగంటలు అనే నాటికలో మంచం పట్టిన భర్తకు ఎంతో శ్రద్ధగా సపర్యలు చేసే భార్య ప్రధాన పాత్ర. అయినా ఆమెను ఆ భర్త రకరకాలుగా హింసిస్తూ ఉంటాడు. ఆ దుర్మార్గపు భర్త ప్రాణం హరించడానికి వచ్చిన యమదూత, ఆ యమదూత పేరు నియతి. ఆ నియతి ఆ భర్తను వదిలిపెట్టి ఆ భార్య ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒకరిని తీసుకురాబోయి ఇంకొకరిని ఎందుకు తీసుకొచ్చావు అని సమవర్తి యమధర్మరాజు అడిగితే, అటువంటి భార్య లేని జీవితం ఎట్లా ఉంటుందో అతను చవి చూడాలి, దొరికిన పెన్నిధి పోగొట్టుకునేదాకా అది పెన్నిధి అని మానవుడికి తెలియదు అంటాడు నేతి. అయితే శాస్త్రి గారి అన్ని నాటకాల్లోనూ నిరాశావాదులే కనిపించరు. ఆశ ఖరీదు అన ఆశావాదాన్ని బోధిస్తుంది.
భవిష్యత్తు గురించిన భయంతో సతమతం అవుతున్న ఇద్దరు యువకులకు ఇద్దరు యువతులకు బతికి చూడమని బోధించి ఒక తాతయ్య గారు ఒక తెల్లవారుజామున ఒక రహదారి మీద కప్పు కాఫీ ఒక అన్నా చొప్పున ఇప్పించి జీవితం పట్ల ఆశ చిగురించేట్టు చేస్తాడు. సో వర్తమాన కాల పరిస్థితుల్లో అన్నా అంటే 6 పైసలని అమెరికా భాషలో చెప్పాలంటే ఒక సెంట్ అని చెప్పాల్సి వస్తుందేమో తెలియదు. మనిషికి ఒక అన్నాతో అందరికీ మళ్ళీ ఎంత ఆశ వచ్చిందో అంటాడు ఆ ముసలాయన. తన సమస్యల గురించి చెప్పి మనిషిలోని మంచిని చూడమని చెప్తూ ఏది ఏమైనా బతకడంలో ఎంతో మాధుర్యం ఉంది. లోకాన్ని పోల్చుకోండి, మీలోని జీవన వాంఛను పోల్చుకోండి. ముందు మీకందరికీ కావాల్సింది ధైర్యం. మనలో ఏ ఒక్కరు కుటుంబం తీసుకున్నా నికృష్టంగానే ఉంది. అంత మాత్రాన మనల్ని మనమే అసహించుకుంటామా? జీవితంలోని ఆనందాన్ని పోల్చుకునేందుకు దుఃఖాన్ని సానుభూతితో చూడడానికి ప్రయత్నించండి అని ప్రబోధిస్తాడు. ఆమె నవ్వింది అనే నాటికలో వైదేహి అనే యువతి రామారావు అనే యువకుడికి ధైర్యం బోధిస్తుంది. సమస్త పాపాల్లోకి భయంకరమైన పాపం భయపడడం అంటుంది ఆమె. బతకవలసిన నాళ్ళు నిబ్బరంగా విశ్వాసంతో బతకండి. మీ మూలాన ప్రపంచానికి ఇంకొంచెం దుఃఖం ఇంకొంచెం వేదన ఇవ్వకుండా చుట్టుపక్కల కొంచెం ఆనందం వెదజల్లండి అంతే. చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే ఈ చీకటిలో ఒక చిన్న దీపకళిక వెలిగించండి అని అంటుంది. శాపముక్తి, కలనైన, వాడని పూలు, చిత్రశాల ఈ నాటికలు కూడా ఆశావాదాన్ని బోధించేవే. అసంతృప్తితో, నిర్లిప్తతో, భయంతో ఉద్యోగాన్ని శాపంగా భావించి బాధపడే రామారావు అనే మధ్యతరగతి మనిషి ఉద్యోగాన్ని మానేసి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనడానికి నిశ్చయించుకోవడం శాపముక్తి నాటికలోని ఇతివృత్తం. కలనైన అనే నాటికలో చెల్లెలు లక్ష్మి గురించి అపోహలతో ఉన్న అక్క జానకి ఒక కలతో మారిపోతుంది. శాస్త్రి గారు మానవ మనస్తత్వ చిత్రణ ఎంత గొప్పగా చేశారో అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఆయన రచనలో ఉండే మనోవైజ్ఞానిక ధోరణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా పరిశీలించవలసి ఉంటుంది. వాడని పూలు అనే నాటికలో కన్నబిడ్డను పోగొట్టుకున్న ఒక తల్లి మానసిక స్థితిని ఎంతో హృదయంగా ఆవిష్కరించారు శాస్త్రి గారు. చిత్రశాల కృష్ణకుమార్ అనే చిత్రకారుడి జీవితంలో వైదేహి రాజేశ్వరి శ్యామసుందరి అనే స్త్రీల పాత్రను వివరిస్తుంది. రాజేశ్వరి కారణంగా వైదేహి కృష్ణకుమార్కు దూరమై మురళీధర్ అనే అనుమానపు మనిషిని పెళ్లి చేసుకుంటుంది. డబ్బుకు విలువ ఇచ్చే రాజేశ్వరి కృష్ణకుమార్ని కాదని ఒక ధనికుడికి భార్య అవుతుంది. ఒక పెళ్లిలో ఈ పాత్రలన్నీ తారసపడినప్పుడు రాజేశ్వరి కృష్ణకుమార్ చిత్రశాలకు నిప్పు అంటిస్తుంది. ఆ చిత్రకారుడు ఎంతో ప్రేమగా చిత్రించిన రెండు చిత్రాలను రాజేశ్వరి భార్య నుంచి శ్యామసుందరి వైదేహి కాపాడుతారు. శ్యామసుందరి కృష్ణకుమార్తో కాలిపోగా మిగిలిన గ్రంథమే కథా సరిత్సాగరమైంది, నువ్వు ఒక వర్ణ సరిత్సాగరాన్ని సృష్టిద్దువు కానీ అని ధైర్యం చెబుతుంది. గోరాశాస్త్రి గారు తమ నాటికల్లోని పాత్రలకు పెట్టిన పేర్లలో ఒక విచిత్రం కనిపిస్తుంది. చాలా నాటికల్లో వైదేహి, జానకి, రామారావు, సుబ్బారావు, రాధ, గోపాలం, కళ్యాణి, సుందరి ఈ పేర్లే కనిపిస్తాయి. ఉదాహరణకు ఆమె నవ్వింది, రావణుని స్వీయ కథ, వాడని పూలు చిత్రశాల నాటికల్లో ప్రధాన స్త్రీ పాత్ర పేరు వైదేహి. గోరాశాస్త్రి గారి వ్యుత్పత్తి కూడా ప్రత్యేకమైందే. చాలా నాటికల్లోని పాత్రలు ఎక్కడెక్కడి గేయాలు, పద్యాలు, శ్లోకపాదాలు వల్లిస్తూ ఉంటాయి. శ్రావణ సుందరి నాటికలో కనిపించే ఆక్రాంతే మరణైన జన్మ అనే శ్లోకపాదం భర్తృహరి వైరాగ్య శతకంలోది. పరువు కోసం పోతే నాటికలో కళ్యాణి అనే పాత్ర నేను అసలే కాసబియాంక చెల్లెల్ని అంటుంది. 50-60 ఏళ్ల ముందు ఇంగ్లీషు పాఠాలు చదువుకున్న వాళ్ళకు ఈ పద్యం జ్ఞాపకం ఉంటుంది. తండ్రి మాట జవదాటని కాసబియాంక కాలుతున్న ఓడలోనే ఉండి కాలిపోతాడు. అట్లాగే నాటికలోని కళ్యాణి తాను వలచిన శివాన్ని వదిలి వెళ్ళక అతన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఆశ ఖరీదు అన్న నాటికలోని యువకుడు గాలిలో కనరాని గడుసు దయ్యాలు భూదివమ్ముల మధ్య ఈదుతున్నాయి అన్నాడట ఎవరో అని శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఒక రాత్రి అనే ఖండికలోని పంక్తిని ప్రస్తావిస్తాడు. ఈ పంక్తి చిత్రశాల నాటికలోనూ కనిపిస్తుంది.
ఆనంద నిలయం నాటకంలో దువ్వూరు రామిరెడ్డి గారి పానశాలలోని కొన్ని పద్యాల పాదాలు కూడా దర్శనమిస్తాయి. శాస్త్రి గారి నాటకంలో ఆయన హాస్యప్రియతము వ్యంగ్య ధోరణి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ పరువు కోసం పోతే నాటకంలో శివం దేశభక్తుడు. అతని గురించి కళ్యాణి బ్రహ్మయ్య అనే పాత్రతో శివం వయసు 28 అట్లా ఉంటాయి కానీ చాలా ముసలివాడులండి అని అంటుంది. బ్రహ్మయ్య శివం ఏమైనా చదువుకున్నాడా అని అడిగితే అదే బోధపడడం లేదు, యూనివర్సిటీ మాత్రం శివానికి ఎంఏ డిగ్రీ ఇచ్చింది అంటుంది. శ్రావణ సుందరి నాటకలో ప్రయోక్త సావిత్రి అనే పాత్రను ఆమె భర్త నిజమే చెబుతున్నాడా అని అడుగుతాడు. తన భర్త మంగళవారాలు శనివారాలు అబద్ధం ఆడడం అంటుంది ఆమె. ఆ మాట విన్న సావిత్రి స్నేహితురాలు తన భర్తను అటువంటి నియమం పెట్టుకోమంటే సావిత్రి ఎందుకు లేదు అలాంటి పాటలవాట్లు అంటుంది. అందుకు ప్రయోక్త ఏది పాటలవాటు, నిజం చెప్పడమా అబద్ధాలు ఆడమా అని అడుగుతాడు. కొమ్మ సంపెంగ అనే నాటకలో నారాయణరావు అనే పాత్ర మనకు చల్లని ఊరేమిట్రా, ఏ ఊరు 110 డిగ్రీలు తక్కువ వేడి ఉండదు అంటాడు. మళ్ళీ అనువాదం, సెల్సియస్ లెక్కలో 43.333 డిగ్రీలు. తీయని తలుపుల నాటకంలో యువతి యువకుడితో ఇంటికి దిగబెడతాను రండి, పాపం ఒంటరి మగాళ్ళు అందులోనూ ఊరు కొత్త అంటుంది. అతడు ఆమెను ఎవరి తాలూకు మీరు అని అడిగితే నేనే ఒకరి తాలూకు ఏమిటండి, గొడుగునా మరచొంబునా అని బదులుస్తుంది. శాస్త్రి గారి మత విశ్వాసాల గురించి రకరకాల అభిప్రాయాలు వినొస్తూ ఉంటాయి. ఆమె నవ్వింది నాటకలోని వైదేహి నోట పలికించిన సంభాషణలో, దేవుడు అనండి ప్రకృతి అనండి ఎవరైతేనేం మనకు ఒక్కటే జీవితం ప్రసాదించారు, దానికి తిరుగులేదు, ఒక్కటే ఛాన్స్, వేసిన అడుగు మళ్ళీ వెనక్కు తీసుకోలేం, ఆ ఒక్క అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు అనిపిస్తారు. రావణుని స్వీయ కథ అని ఒక నాటకం ఉంది. ఇందులో రావణుడు రచించిన శివస్థుతి ఆధారంగా ఆ నాటకలోని వైదేహి పాత్ర రావణుడితో, మీరు నిజంగా మహాకవులు, మిమ్మల్ని నేను ఒక మహాకవిగా గౌరవిస్తాను, తక్కిన మీ వ్యక్తిగత జీవితం నాకు అనవసరం అని అంటుంది. ఇంతకు రావణుడి గురించి కలగన్న పాత్ర పేరు వైదేహి. ఈ పేరు వైదేహి కావడం యాదృచ్ఛికమా ఏమో. ఘోరశాస్త్రి గారి నాటకంలో అంతర్లీనంగా మనస్తత్వ విశ్లేషణ, జీవితం గురించిన సునిశ్చితమైన పరిశీలన కనిపిస్తాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 25 తర్వాత శాస్త్రి గారి యువభారతి వారి మహతి సంకలనం కోసం నేటి జాతక కథలు కాశీ మజిలీలు శీర్షికలో సాహిత్య రంగం స్థితిగతుల గురించి ఒక వ్యాసం రాశారు. అందులో స్వాతంత్ర్యానికి పూర్వం వరకు సమాజంలోని ఒకటో రకం మేధావుల్ని, సృజనాత్మక శక్తి, ఉపజ్ఞ, వ్యుత్పత్తి సమస్తము నిండుగా ఉన్న వారిని సాహిత్య రంగం ఆకర్షించింది. సాంఘిక శ్రేయస్సు, ఉన్నతి గురించి ఆలోచించగలిగే చైతన్యవంతులు సంఘ సంస్కరణ కార్యక్రమాలను, రాజకీయ స్వాతంత్ర ఉద్యమాలను, సాహిత్యం ఇత్యాది కళాఖండాలను చేపట్టేవారు. ప్రతిఫల అపేక్ష లేకుండా యావత్ శక్తిని వినియోగించి శ్రమించేవారు. అందువల్లనే సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేయగలిగారు అని అభిప్రాయపడ్డారు. ఘోరశాస్త్రి గారు కూడా సృజనాత్మక శక్తి, ఉపజ్ఞ, వ్యుత్పత్తి నిండుగా కలిగి ఉండి సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేశారనడానికి ఆయన రాసిన శ్రవ్య నాటకాలు, నాటకాలు గొప్ప ఉదాహరణలు. ఉదయం ఉపరాష్ట్రపతి గారు ఒక విషయం ప్రస్తావించారు. ఇది ఘోరశాస్త్రి గారు టి కృష్ణాబాయి గారికి రాసిన లేఖలో చెప్పిన అభిప్రాయాలు. ఇది రచయితలకు శాస్త్రి గారు చేసిన సూచనలు, ఆయన కూడా పాటించి ఉంటారు అనడానికి మనకేమి అనుమానం అక్కర్లేదు. శాస్త్రి గారు రాసిన అభిప్రాయాలు ఏంటంటే, కలం చేత్తో పట్టుకోగానే ఒకటి స్ఫురణకు తెచ్చుకోవాలి, మనకంటే ఉత్తమ సంస్కారులు జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నవారు పాఠకుల్లో ఎందరో ఉన్నారు, పరిమితమైన మన అవగాహనకు అతీతమైన ఉన్నత హృదయాలు, మేధోవంతులు ఉంటారు, అందువల్ల గడుసుతనం ప్రదర్శించకండి మీ రాతల్లో, వ్యర్థమైన గారడీలు చేసి నవ్వుల పాలు కాకండి, నమ్ర హృదయంతో మీకు నిజమని తోచిన అనుభూతులను చిత్తశుద్ధితో పాఠకుల ముందు ఉంచండి, నిత్య జీవితంలో ఎలాగో కొంత హృదయ మాలిన్యం, అల్పత్వం, స్వార్థం ఇవి తప్పడం లేదు, వై నాట్ బి హంబుల్, లాయల్ అండ్ అబవ్ ఆల్ ట్రూత్ఫుల్ ఇన్ వాట్ యు రైట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ మాటలు నేను చెప్పడానికి కారకులైన వారు వడేవర్లు గారు, లక్ష్మణ్ రావు గారు నాకు బోలెడంత విషయాన్ని ఇచ్చి చాలా సహాయం చేశారు. ఇట్లాగా మరికొందరు మిత్రులు కూడా సహాయం చేశారు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.